శ్రీ శ్రీగురిో నమోం ఒక యంత్రాన్ని మీరు ఒక పేపర్తో తయారు చేసి ఆ యొక్క యంత్రాన్ని మీరు కాల్చి వేసి ఆ యొక్క బూడిదనం గోరవజనంలో కలిపి మీరు మీ నుదిటిన పెట్టుకున్నట్లయితే మీరు ఏ స్త్రీనైతే విషం చేసుకోవాలనుకుంటున్నారు ఆ యొక్క స్త్రీ ఎదురుగా మీరు నిలబడితే చాలు ఐదే ఐదు నిమిషాల్లో ఆ యొక్క స్త్రీ మీ చేయి పట్టుకొని మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం అనేది జరిగింది అటువంటి పవర్ఫుల్ గల ఒక మోహిని వశీకరణ తిలకాన్ని అని రోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట అయితే ఈ యొక్క తిలకం అనేది ఒక వశీకరణ యంత్రం ద్వారా మీకు ఇది వచ్చింది అన్నమాట అయితే దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి దీన్ని ఏ విధంగా తయారు చేయాలి ఎట్లా తయారు చేయాలి దాని గురించి మీకు పూర్తిగా తెలుసుకోవడం కోసం ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో వాళ్ళు వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు అప్పుడు క్లారిటీ అనేది ఒక మీకు అర్థమైంది అర్థమైందన్నమాట అయితే అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎటువంటి మంత్రము తంత్రము లేకుండా ఒక చిన్న యంత్రాన్ని మీరు తయారు చేసి ఒక యంత్రం ద్వారా ఒక మోహిని వశీకరణ తిలకాన్ని ఈరోజు మీకు నేను తయారు చేసి చూపిస్తా ఈ మోహిని వశీకరణ తిలకంని మీరు ఎవరైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు స్త్రీలు కాని పురుషులు ఎవరైనా సరే మీరు ఈ యొక్క తిలకాయని మీరు నొదుట్న పెట్టుకొని వాళ్ళు ఎదురుగా వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు వశం అవ్వడం జరిగింది వాళ్ళు మీ భార్య కానీ మీ భర్తగా మీరు ప్రేమిస్తున్నారు స్త్రీ గణ పురుషుడు అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మోహిని వశీకరణ తిలక రోజు మీకు నేను తెలియజేస్తున్నా అనమాట అయితే ఈ యొక్క మోహిని వశీకరణ తిలకం అనేది మనం ఎప్పుడు తయారు చేసుకోవాలి ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే దీన్ని మీరు ఎప్పుడైనా సరే ఒక మంచి ముహూర్తం చూసుకొని మీరు తయారు చేసుకోవచ్చు అనమాట దీనికి అప్పుడు ఇప్పుడు అనేది ఏమీ లేదన్నమాట ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక రెడ్ మార్కర్ తీసుకోండి అనమాట ఒక రెడ్ మార్కర్ తీసుకొని వీడియో మీద మీకు నేను ఒక ఒక యంత్రాన్ని గీస్తానమాట ఆ యంత్రం అనేది నేను ఏ విధంగా గీస్తున్నాను మీరు క్లారిటీగా చూడండి మనం ఒక దీన్ని ఒక స్టార్ ఆకారంలో గీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట స్టార్ తెలుసు కదా మనం ఏ విధంగా అయితే గీస్తామో స్టార్ ఈ విధంగా మనం దీన్ని ఒక స్టార్ ఆకారంలో మనం గీసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి స్టార్ అంటాం ఈ విధంగా గీయాలి గీసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం పవర్ఫుల్గా ఒక నెంబర్లు రాస్తాం అన్నమాట ఆ నెంబర్ల ద్వారానే మీరు ఎవరైతే విషం చేసుకున్నా వాళ్ళు మీకు అవుతారు అయితే ఆ నెంబర్లు వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెండు రాయండి అంటే రెండు రాయండి తర్వాత వచ్చేసి ఇరవై ఒకటి రాయండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటి రాయండి అన్నమాట వచ్చేసి యాభై ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి మీకు యాఫీ ఒకటి మాట మీకు పక్కన కూడా మీరు చదువుతున్నాను యాఫీ ఒకటి పోతే ఇక్కడ వచ్చేసి నాలుగు దీనిలో వచ్చేసి ఏడు మాట ఆ విధంగా రాసిన తర్వాత ఇప్పుడు ఏ చేస్తారంటే దీని మధ్యలో మళ్ళీ మనం ఈ విధంగా ఒక గీత గీసుకోవాలి ఈ విధంగా ఒక గీత గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు తొమ్మిది రాయండి దీంట్లో వచ్చేసి మూడు రాయండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ తొమ్మిది రాయండి దీంట్లో వచ్చేసి మూడు రాయండి ఇది వచ్చేసి ఒక వశీకరణ యంత్రం మాట ఇది వచ్చేసి వశీకరణ యంత్రం ఈ యంత్రంతో మనం వశీకరణ తిలకం తయారు చేస్తామన్నమాట అంటే ఇది మోహిని వశీకరణ తిలకం మాట వశీకరణ తిలకం ఇది మోహిని వశీకరణ తిలకం మాట ఏం చేస్తారంటే ఈ యొక్క యంత్రం అనేది మీరు చిన్న పేపర్ మీద తీసుకోండి అనమాట ఈ విధంగా ఈ విధంగా చిన్న పేపర్ మీద యొక్క యంత్రం అనేది తయారు చేసుకోండి తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మోహిని వశీకరణ మంత్రం అనేది మీరు తీసుకోండి అనమాట తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అంటే మీరు ఏం చేయవలసిన అవసరం లేదు దాంట్లో స్త్రీ పేరు పెట్టి చదవాల్సిన అవసరం లేదు పురుషుడు పేరు పేరు పెట్టి చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం తిలకం తయారు చేస్తున్నాం కదా మనం తిలకం అనేది మనం తయారు చేస్తున్నాం కాబట్టి మనం వాళ్ళు మనం ఏ ఊరి పేరు పెట్టి చదవాల్సిన అవసరం అయితే లేదు మీరు మా వాళ్ళు మంత్రం అనేది చదువుతూ ఈ యొక్క యంత్రం తయారు చేసేసేయండి యంత్రాన్ని తీసుకెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా ఎవరు కనపడకుండా ఒక బాక్స్లో పెట్టేసేయండి మళ్ళీ మరుసటి రోజున ఇదే విధంగా ఒక మీరు ఆ మోహిని వశీకరణ మంత్రాన్ని చదువుతూ ఈ యొక్క యంత్రాన్ని గీసేయండి మళ్ళీ ఒక వైట్ పేపర్ మీద సేమ్ ప్రాసెస్ ఒక వైట్ పేపర్ మీద ఆ మోహిని వశీకరణ యంత్రాన్ని చదువుతూ దీన్ని గీసేయండి గీసిన తర్వాత మళ్ళీ దీని ఏం చేస్తారు మళ్ళీ బాక్స్లో పెట్టేసేయండి ఈ విధంగా మీరు ఇరవై ఒక్క యంత్రాలు చేయాలి ఇరవై ఒక్క యంత్రాలు తయారు చేయాలి అంటే రోజుకు ఒక యంత్రం చొప్పున రోజు ఒక యంత్రం నిరు తీసుకుంటారు ఈ మోహిని వశీకరణ మంత్రాన్ని చదువుతారు చదివిన తర్వాత ఈ యొక్క యంత్రాన్ని ఒక బాక్సులో పెడతారు ఈ విధంగా మీరు బాక్స్లో పెట్టేసేస్తారు బాక్స్ పెట్టి ఇరవై ఒక్క రోజులు కంప్లీట్ చేసేసారు మీరు అంటే ఇరవై ఒక్క యంత్రాలు వచ్చేసి అయిపోయింది ఇప్పుడు మీకేంద ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ రోజు మీరు ఏం చేస్తారంటే ఈ యంత్రాలు మొత్తాన్ని తీసుకోండి మట్టి ప్రేమితో ఒక దీపం అనేది వెలిగించండి మట్టి ప్రమ దీపతో వెలిగించేసి అక్కడ పెట్టేసి ఈ యొక్క ఇరవై యొక్క యంత్రాలు మీరు ఏం చేస్తారంటే ఒక్కో యంత్రం ఒక్కో యంత్రం కాల్చకుండా ఆ యొక్క ఇరవై యొక్క యంత్రాలను ఈ విధంగా మీరు పట్టుకొని పట్టుకొని దాన్ని ఫోల్డ్ చేయండి అన్నమాట ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మీరు పెట్టేసి మొత్తం కాలే విధంగా చేసేయండి అంటే మొత్తం పట్టుకుంటే మొత్తం పూర్తిగా కాలుతా వచ్చింది అనమాట కాలుతా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క బూడిదని మీరు ఒక డబ్బాలో కానీ లేదా ఒక గిన్నెలో కానీ సేకరించుకోండి లేదు ఒకవేళ మీకు కాలట్లేదు అనుకుంటే మీరు ఒక రెండు రెండు సప్పులు మూడు మూడు సప్పులు ఆ వైషకాన్ని అంతలో మొత్తం పూర్తిగా కాల్ చేసేసి ఆ యొక్క బూడిదని మీరు దగ్గర తీసుకోండి మాట తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు అసలైంది కావాలంటే గోరోజనం గోరోజనం అనేది మనకు పూజ సావరం కొట్లు దొరుకుతాయి అండి మీరు అడిగితే అందరూ ఎవరు ఏమన్నారు గోరోజనం కావాలండి అంటే ఇస్తారనమాట వంద రెండు వందలు వచ్చేసి లేదనుకోండి మీరు మామూలుగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసి తెచ్చుకోండి మీకు వచ్చేసి ఇంకా ఆన్లైన్ ద్వారా అయితే గోరోజనం తెచ్చింది ఆ గోరోజనం తెచ్చుకొని మీరు ఏం చేస్తారు దాన్ని బాగా నూరండి బాగా నూరిన తర్వాత ఈ కాలిపోయిన ఈ నల్లా బూడి తిస్తారు ఆ నల్ల బూడిది ఈ గోరోజనాన్ని ఒక గిన్నెలో వేసేసి మీరు కొద్దిగా వాటర్ పోసేసి దాన్ని బాగా పేస్ట్ లాగా తయారు చేయండి ఈ నల్లగా తయారైన ఈ యొక్క తిలకం ఉంది చూసారా ఈ యొక్క తిలకాన్ని మీరు తీసుకొని మీరు బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని మీరు నుదుటిన పెట్టుకొని మీరు ఈ యొక్క మోహిని వశీకరణ మంత్రాన్ని ఏదైతే ఇస్తారో వీడియో మధ్య ఈ యొక్క మంత్రాన్ని మీరు ఈ యొక్క మోహిని వశీకరణ మంత్రాన్ని చదువుకొని మీరు బయటికి వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోయి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో చూసేవాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ మొత్తం ఎవరైనా సరే వాళ్ళ ఎదురుగా మీరు వెళ్ళి నుంచున్నట్లయితే ఏ స్త్రీ అయితే మీతో మిమ్మల్ని చూసిద్దో ఆ క్షణమే ఆ స్త్రీకి తెలియకుండా మీ మీద ఒక ప్రేమ అనేది కలిగిపోయేది ఒక యామోహం అనేది వచ్చేసిందిమాట ఇది ఎట్లా జరిగిద్ది అంటే ఎందుకంటే ఇది ఒక యంత్రం ద్వారా ఒక మంత్రం ద్వారా ఒక తిలకం అనేది తయారవుతుందన్నమాట అనమాట దీని మోహిని వశీకరణ తిలకం అంటారు ఈ యొక్క మోహిని వశీకరణ తిలకాన్ని మీరు ప్రతిరోజు మీ నుదిరిన పెట్టుకొని ఏ స్త్రీతో అయితే మీరు పరిచయం పెంచుకోవాలనుకుంటున్నారు ఆ స్త్రీ ఎదురుగా నిలబడితే చాలు రెండవ మాట అనేది రాకుండా ఆ యొక్క స్త్రీ అంతటగా ఆ స్త్రీ మీకు లొంగిపోవడం అనేది జరిగింది అన్నమాట ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదన్నమాట మీరు ఎవరితో అయితే మాట్లాడుతుంటారు వాళ్ళ మీకు ఆకర్షితులు అవుతారు మీకు తెలియ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మైండ్ అనేది భ్రమింప చేసేసి మీ వైపు లాక్ వచ్చేసింది ఈ యొక్క మోహిని అనేది అటువంటి గల మోహిని వశీకరణ తిలకాన్ని ఈరోజు మీకు నేను ఇస్తున్నాను మీరు ఈ యొక్క తిలకాన్ని నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ ఎవ్వరైనా సరే మీకు వశం అవ్వడం అనేది జరిగింది ఇందులో ఎటువంటి సందేహ అనుమానం లేదు మీరు వందకు వందగా వెయ్యి శాతం మీరు రిఫ రిజల్ట్ పొందుతారు అయితే ఇరవై ఒక్క యంత్రాలు అంటే ఇరవై ఒక్క రోజులు మనం వేచి ఉండాలి అంటే మనం ఒక దాన్ని పొందాలనుకున్నప్పుడు ఇరవై ఒక్క రోజులు కదా రెండు నెలలైనా ఉండాలి ఎందుకంటే ఆ తర్వాత దానిలో ముందు నువ్వు కష్టపడ్డ ఆ తర్వాత నువ్వు సుఖపడతావు కాబట్టి ఆ ఫలితం అనేది నీ కళ్ళతో నువ్వు చూస్తావు కాబట్టి ఇరవై ఒక్క రోజులు కాదు నువ్వు నెల రోజులైనా సరే చేయవలసి ఉంటుంది అన్నమాట మీరు చెప్పిన ప్రకారం చేసుకోండి ఎటువంటి స్త్రీ అయినా సరే మాటలు లేకుండా మీకు లొంగిపోవడం అనేది జరిగింది అటువంటి ఫోర్ఫుల్గా ఈ యొక్క మోహిని వశీకరణ తిలకని రోజు మీకు నేను తెలియజేస్తున్నాను